హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఏపీ మరియు తెలంగాణ రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి అద్దెపై శుభవార్త రావడం జరిగింది. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివ్ చేయండి. రైతులకి మోదీ సర్కార్ తీపి కమురు అందిస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచాలని తీవ్రంగా శ్రమిస్తుంది సర్కార్. అందుకనే రైతుల కోసం మరో కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టింది. అయితే దీనిలో 11 మంది రైతులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడాలి. ఆ తర్వాత వీళ్ళకి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. ఎఫ్పీఓ విధానంలో కొంతమంది రైతులు గ్రూపుగా ఏర్పడాలి. ఆ తర్వాత ఎఫ్పీఓ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. అలాగే పలు రకాల వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలి. అయితే ఒక గ్రూప్గా ఏర్పడిన తర్వాత ఒక స్కీమ్లో రిజిస్టర్ అవ్వాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కేంద్రం నుంచి ప్రయోజనం లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక గ్రూప్కి 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి చెబుతూ ప్రభుత్వం ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇందులో చేరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సన్నకారు రైతులు 11 మంది కలిసి గ్రూప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్టిలైజర్స్, విత్తనాలు, మందులు వంటి వ్యవసాయ ఉపకరణాలు వంటి సులభంగా కొనుగోలు చేయవచ్చు. రైతులు పంటలు దీని ద్వారా విస్తరించుకోవచ్చు. 2023-24 నాటికి 10,000 FPOలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వీటికి సహాయం అందిస్తుంది. ప్రభుత్వానికి ఖర్చు 6,866 కోట్లు అవ్వనుంది. అయితే మోదీ సర్కార్ ఒక్క ఎఫ్పీఓకి 15 లక్షలు అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్ను తయారు చేసుకొని పనులు ప్రారంభించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివ్ చేయండి.